కోల్కతాలోని వెస్ట్ బెగుతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన మండపంలో దుర్గామాత విగ్రహానికి 20 గ్రాముల గోల్డ్ మాస్కును భక్తులు ధరింపచేశారు. అయితే విగ్రహం పూర్తిగా తయారయ్యేందుకు మరికొన్ని రోజులు పడుతుందని పూజా మండప నిర్వాహకులు తెలిపారు. ఈ మండపంలోనే థర్మల్ గన్, సిరంజ్, ఇతర మెడికల్ సాధనాలు కూడా ఉంటాయని చెప్పారు. ఇక్కడకొచ్చే భక్తులు కోవిడ్ నుంచి తమను తాము రక్షించుకుని తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న థీమ్తోనే వారిలో అవగాహన కల్పించడానికే ఈ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా తామిలా సరికొత్త నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.